నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడ రూరల్ గొల్లపొడి ఆంధ్ర హాస్పిటల్ ఎదురు హైవేపై ఆరు కాళ్ళు ఒక్కసారిగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే గొల్లపొడి ఆంధ్ర హాస్పిటల్ వద్ద హైవేపై డ్రమ్ము పెట్టి డివైడర్ వర్క్ చేస్తున్నారు. ఇది గమనించిన కారు డ్రైవర్ సడన్ గా బ్రేకేశాడు. వెంటనే వెనుక వస్తున్న కాళ్ళు ఒక్కసారిగా ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది కానీ కార్లు మాత్రం బాగా డ్యామేజ్ అయ్యాయి. సకాలంలో పోలీసులు రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు వాపోయారు. రోడ్డు వర్క్ చేస్తున్నారు. రోడ్డు వర్క్ చేస్తుండగా కూడా ఇక్కడ ఎటువంటి బార్కెట్స్ కానీ సిగ్నల్ ఏం పెట్టకుండా రోడ్డు వర్క్ చేస్తున్నారండి. దానివల్ల ఒక బండి సడన్ బ్రేక్ అయ్యబట్టి ఎన్నుకున్న ఐదు బండ్లు గుద్దుకున్నాయి. ఆయన సడన్ బ్రేక్ ఎందుకు వేసామని అంటే నా బండి వర్క్ చేయబడుతుంది అందుకనే కనపడలేదు, సడన్ బ్రేక్ వేదని అంటున్నాడు. ట్రాఫిక్ అంతా జామ్ అయినా కూడా పోలీసు వాళ్ళు కూడా ఎటువంటిగా రెస్పాన్స్ కాలేదండి. వాళ్ళేమో వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు, ట్రాఫిక్ క్లియర్ చేశారు, కానీ మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఎటువంటి సమాధానం ఇవ్వలేదండి. ఆ కాంట్రాక్టర్ కూడా ఇంతవరకు రాలేదండి ఇక్కడికి, మమ్మల్ని రోడ్డు మీద వచ్చి చెప్పిపోయారండి. ఇక్కడ రోడ్డు వర్క్ జరిగే రోడ్డు వర్క్ చేసే వాళ్ళు రోడ్డు మధ్యలో డ్రమ్ము పెట్టారు. ముందు అతను సడన్గా బ్రేక్ వేశాడు, అన్ని కార్లు వరుసనే ఆరు కార్లు గుద్దుకున్నాయి సార్. ఎవరో ఏమి పట్టించుకోవటం లేదు మమ్మల్ని. రోడ్డు పక్కనే ఒక వన్ అవర్ టూ అవర్స్ రోడ్డు వర్క్ చేసేవాళ్ళు కనీసం ఏదన్నా సిగ్నల్స్ కానీ లేకపోతే ఒక 100 మీటర్ ముందు ఏమన్నా బోర్డులు కానీ ఏమన్నా పెడితే బాగుండేది, కానీ సడన్గా ఒకసారి డ్రమ్ము పెట్టేసరికి రోడ్డు మధ్యలో చాలా ప్రమాదం.